Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విజయవాడలో టీడీపీ వర్సెస్ టీడీపీ ఎన్నికల వేళ వింత సీన్. ఎన్నికల్లో గెలవాలంటే నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలి. కేడర్ను ముందుండి నడిపిస్తూ పార్టీని గెలిపించాలి. కార్యకర్తలకు చెప్పాల్సిన నేతలే కొట్టుకుంటే, విభేదాలతో రచకెక్కితే ఆ పార్టీ గెలుపు సంగతి దేవుడెరుగు. అసలు పోటీనిస్తుందా? ప్రస్తుతం విజయవాడలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అలాగే ఉంది. మున్సిపల్ ఎన్నికల వేళ బెజవాడ తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా ఎంపీ కేసినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వర్గాలుగా విడిపోయిన తెలుగు తమ్ముళ్ళు ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. ఇన్నాళ్ళు చాప కింద నీరులా ఉన్న వర్గపోరు మున్సిపల్ ఎన్నికల ప్రచారం సాక్షిగా బయటపడ్డాయి. పార్టీ అంతర్గత సమావేశాల్లో చేయాల్సిన వ్యాఖ్యలు రోడ్డుపైన వినిపించడం తమ్ముళ్లను కూడా ఆశ్చర్యపరుస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా రేగిన వివాదం పార్టీని ఇరుకున పెట్టింది. 39వ డివిజన్ అభ్యర్థిని రాత్రికి రాత్రే ఎంపీ కేసినేని నాని మార్చడం తీవ్ర వివాదాస్పదమైంది. 39వ డివిజన్ అభ్యర్థిగా పూజితకు బీ ఫారం ఇచ్చి ఇప్పుడు పోటీ నుంచి తప్పుకోమనడం సరైంది కాదంటూ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వర్గం ఎంపీ కేసినేని నానిని నిలదీసింది. డివిజన్ ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా తీవ్ర వాగ్వాదం జరిగింది. 11 నెలలుగా పార్టీకి అందుబాటులో ఉన్న పూజితను కాదని శివ అనే వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం చేయించడంతో పూజితతో పాటు బుద్ధ వెంకన్న వర్గం ఆందోళనకు దిగింది. పార్టీ మారిన వాళ్లను టీడీపీలో ఎలా ప్రోత్సహిస్తారని బుద్ధ వర్గీయులు ప్రశ్నించడంతో వారికి ఘాటుగానే సమాధానమిచ్చారు కేసినేని నాని. నేను తప్పు చేస్తే పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ చేసుకోండి స్పష్టం చేశారు. అంతేకాదు, గతంలో 23 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకున్నాం, చంద్రబాబు చేసింది తప్పు కాదా అంటూ ప్రశ్నించారు. నడి రోడ్డుపై అడ్డుకొని వాగ్వాదం చేస్తే పార్టీకి నష్టమని కూడా సెలవిచ్చారు. విజయవాడలో కొంతకాలంగా కేసినేని నాని బుద్ధ వెంకన్న మధ్య అసలు పడ్డం లేదు. గతంలో ట్విట్టర్ సాక్షిగా ఇద్దరు నేతలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఒకే పార్టీలో ఉంటూ వేరువేరు పార్టీల నేతలు చేసుకున్నట్లు ఆరోపణలు కూడా చేసుకున్నారు. ఎంపీ కేసినేని నాని అయితే అప్పుడప్పుడు పార్టీ తీరునే తప్పుపట్టారు. లోక్సభలో పార్టీ నాయకుడి విషయంలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత నాని కాస్త శాంతించారు. అయితే బెజవాడలో ఎన్నికల నగారా మోగడంతో మళ్లీ అసంతృప్తులు పాత గొడవలు రాజుకున్నాయి. అసలే పార్టీ ప్రతిపక్షంలో ఉంది, మరోవైపు అధికార వైసీపీ దూకుడుతో వెళుతోంది. ఈ సమయంలో సొంత గొడవలతో రచ్చకెక్కితే ఘోర పరాజయం తప్పదని కార్యకర్తలు అంటున్నారు. నేతలే కొట్టుకుంటుంటే తాము ఎలా ప్రచారం చేయాలని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సిందేనంటున్నారు.